హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రమాదేవి. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఓకేనండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. గుడ్డు కొట్టి పోసే కూర అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నానండి. నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, కానీ వాచ్ టైం అస్సలు లేదండి. నాకు వాచ్ టైం రావాలని, మీరు నా లాంగ్ వీడియోస్ కూడా వాచ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నానండి. ప్లీజ్ 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 అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఓకేనండి, ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ మసాలా అన్నిటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ ఆనియన్స్, టమోటాస్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ కర్రీ రైస్లోకి అండ్ చపాతీలకి సూపర్బ్గా ఉంటుందండి. ఆనియన్స్, టమోటా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పసుపును ఉప్పును వేసి కలుపుకుంటున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగగింజలు, ఎండు కొబ్బరి, ధనియాలు, మసాలా దినుసులన్నింటినీ కూడా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మసాలా అంతా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి 2 నిమిషాలు. తర్వాత మనకు తగినన్ని వాటర్ వేసుకొని మసాలా అంతా బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడే మసాలాలో ఉప్పు కారం చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసి కలుపుకుంటున్నానండి. అంతేనండి, మసాలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ను కొట్టి అక్కడక్కడ వేసుకోవాలండి. కదపకూడదండి, వేస్తానే కొద్దిసేపు అలాగే ఉంచిన తర్వాత ఇలా రెండో వైపు కూడా తిప్పి కర్రీని బాగా ఉడికించుకుంటే అంతేనండి, టేస్టీ టేస్టీ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయింది. చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్